వారి మెప్పు కోసం శ్రీవారి సొమ్మును పరువు నష్టం కేసులో కోర్టులో దారపోశారో వారే శ్రీవారి 2 కోట్ల సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో పింక్ డైమండ్ కేసులో ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో అప్పటి పాలక మండలి ఆధ్వర్యంలో వైసీపీ నేతలపై కోర్టులో పరువు నష్టం దావా వేశామని, అందుకు సంబంధించి 2 కోట్లకు పైగా నిధులను కోర్టులో ఫీజుగా చెల్లించినట్లు తెలిపారు. ప్రస్తుతం పాలక పార్టీ మారినందువలన ఈ కేసును విత్డ్రా చేస్తున్నారని, అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ ఎవరి మెప్పు కోసం కోర్టులో కేసు వేశారు, ఎవరి మెప్పు కోసం కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నారని అన్నారు. కోర్టులో ఖర్చు చేసిన 2 కోట్లకు పైగా సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.